హాయ్ ఫ్రెండ్స్, వంకాయ చిక్కుడుకాయ కలిపి కూర చేస్తానండి. చాలా బాగుంటుంది, అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, వెరీ టేస్టీ అండి. అలాగే మన ఆరోగ్యానికి చిక్కుడుకాయలు చాలా మంచివి కదండి. వంకాయలు రెండు కూడా మంచి కాంబినేషన్ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి కూర. వంకాయ, పందిర్ చిక్కుడుకాయ రెండు కొంచెం పెద్ద ముక్కల్లో తరుక్కుంటే బాగుంటుందండి ఈ కూరకి. అలాగే కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయ ఇది వాడతానండి. ఎర్రకారం వాడిన ఈ కూరకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే పోపు దినుసులు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, అంతే. చాలా కమ్గా ఉంటుందండి కూర, రైస్తో సూపర్గా ఉంటుంది. కూరకి పోపు అండి చెప్పాను కదా, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయ వేసుకుని వేపుకొని పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకుని చక్కగా మనం వంకాయ, చిక్కుడుకాయ ఒక 10 నిమిషాలు ఉడికించుకుని ఆ పోపు ఇందులో కలుపుకుంటే చాలా కమ్గా ఉంటుందండి. వెరీ సింపుల్ బట్ చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. ఇలా మిక్సీలో ఆడుకున్నది మనం ఆ పోపులో వేసి ఒకసారి వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేయాలి. వేసేసి ఒక్కసారి వేయించుకుని ఇదంతా పక్కన పెట్టుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఈ పచ్చివాసన, అల్లం, పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకుని పక్కన పెట్టుకుంటే కూర మంచి కమ్మదనాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే అల్లము, పచ్చిమిరపకాయ రెండు కూడా మన ఆరోగ్యానికి మంచిది. అన్నింటిలోకే ఎర్రకారమే కాకుండా ఫ్రైల్లో వాటికి ఎలాగో తప్పదు, ఇలాంటి కూరల్లో అయినా ఇలా వాడుకుంటే చాలా మంచిదండి. వేగిన పోపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం తరుక్కున్న వంకాయ అలాగే చిక్కుడుకాయ ఉన్నాయి కదండి, ఆ రెండు అలా మూకుట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఇవి కూడా వేసేసి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత పోపు కలుపుకుంటే అంతే. అందుకే చాలా సింపుల్ అన్నానండి కూర. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే ప్రతిదీ నూనె. చూసారా, నూనె కూడా ఒక స్పూన్ కూడా వాడలేదు ఎక్కువ నేను. చాలా మంచిదండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ, కడిగిన కూరే కాబట్టి వాటర్ ఉంటే ఓకే అండి, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి మెత్తగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర. ఈ కూరని వంకాయ, చిక్కుడుకాయ, టమాటా కూడా వాడి చేసుకోవచ్చండి. నేను ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా చేసినప్పుడు. అలాగే వంకాయ, బంగాళదుంప, టమాటా వంకాయతో చాలా కూరలు చేశాను. అలాగే ఈ పందిరి చిక్కుడుతో కూడా ఆల్రెడీ చాలా కూరలు చేసున్నానండి, షేర్ చేశాను. చూడండి, చాలా ఆరోగ్యకరమైన కూరలండి. అంటే మెయిన్ మనం ఉప్పులు, తర్వాత ఎర్రకారాలు వాడకుండా కొంచెమే ఆయిల్ వాడుతూ మంచి ఆరోగ్యంగా చేస్తున్నానండి కూరలు. తప్పకుండా చూసి ట్రై చేసి నాకు ఒక కమెంట్ పెడుతూ ఉండండి. చూడండి, 10 నిమిషాలండి కూర ఉడికిపోయింది. జస్ట్ ఇలా చూసుకుంటే మనకి ఇగో కట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం పోపు వేసాం కదండి, పోపు కూడా ఇందులో కలిపితే ఈ ఫ్లేవర్ ఈ కూరకు పట్టి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా కలిపేసి చెప్పాను కదా, వేడిగా అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది కూర. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ వాడి మీరు కూడా చేసుకుని చూడండి ఎంత కమ్మగా ఉంటుందో కూర. అలాగే ట్రై చేసిన తర్వాత నాకు ఒక కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేనండి, అయిపోయిందండి కూర.